ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికారత బస్సు యాత్ర నభుతున్న భవిష్యత్తులో కొనసాగుతుంది. మరి పక్కన నందిగాములో కూడా ఈరోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇక్కడంతా చాలా ఒక రకంగా నందిగాములో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 2 సార్లు తుఫాన్ నేపథ్యంలో వాయిదాపడింది కాబట్టి ఈసారి గట్టిగా చేయాలని చెప్పి స్థానికంగా ఉన్న మొండితో ఒక బ్రదర్స్ ఒక విధంగా శపథం చేశారు. ఆ శపథం నిజమైనట్లుగా ఇప్పటికే నగరంలో కానీ పట్ల అన్ని ప్రాంతాల్లో కూడాను వైఎస్ఆర్సిపి జెండాలు రెపరెపలాడుతున్నాయి. మరి పక్కన యువకుడు ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ గారు హీరోలాగా రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద కూడా బస్సు యాత్ర సక్సెస్ అయ్యింది, ప్రజల బాగా రెస్పాన్స్ వస్తుంది, ప్రతిరోజు కూడా మీరు కూడా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు ఇచ్చే సందేశం, ముఖ్యంగా నందిగాం ప్రజలకు ఇచ్చే సందేశం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇదిగో ఇంతమంది మేము సామాజిక వర్గాలు ఉన్నాం, ఈ సామాజిక వర్గాలకి లబ్ధి చేకూరింది, ఈ సామాజిక వర్గాలకి రాజకీయంగా సామాజికంగా ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు, ఆ గౌరవం తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచిని నలుగురికి వివరించేందుకు యాత్ర చేపట్టాం. ఈ యాత్రకి ప్రజల నుంచి అన్యోన్యమైన స్పందన, అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలోనూ బహిరంగ సభలోనూ వాళ్ళ పాల్గొనడం వాళ్ళ నైతిక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. మేము ఏదో రాజకీయ పార్టీ మీటింగ్ కాదు, ఇది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా బెనిఫిషరీసే, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ద్వారా లబ్ధి పొందిన వారే. ఇంటికి ఒకరు అనుకుంటూ చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయాత్రలో, ఈ బహిరంగ సభలో మేము సైతం అనుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నడుస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ కళ్ళ కన్నులు, పూలే ఆశయాలు ఇద్దరిని కూడా వాళ్ళ ఆశల్ని నెరవేర్చిన మొనగాడు ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఈజ్ ఎ ట్రూ అంబేద్కరైట్. ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అనేక సామాజిక వర్గాల్ని, ఏ సామాజిక వర్గం అయితే వెనకబడి ఉందో భూతద్దంలో పెట్టి వెతికి ఆ సామాజిక వర్గం వెనకబడి ఉంటే ఆ సామాజిక వర్గాన్ని బయటకు తీసి ఈరోజు ఇంతమంది గౌరవాన్నిస్తున్నారు. ఈరోజు బీసీ కార్పొరేషన్ అయితే ఎవరికి కూడా రాష్ట్రం తెలీదు, నిజంగా కూడా ఇన్ని కులాలు ఉన్నాయా, అదే ఈ కులం కూడా ఉందా, ఈ కులం కూడా ఉన్నాను, అన్ని కులాల వారికి కూడా సమన్యాయం చేసుకుంటాం. ఈరోజు నందిగాంలో చూడండి, ఏ కులాన్ని కూడా విడిచిపెట్టలేదు, ప్రతి కులాన్ని కూడా వాళ్ళకి తగిన గౌరవిస్తూ ఉన్నాం. ఈరోజు నందిగాంలో పుట్టి పెరిగిన తర్వాత, నందిగాం మార్కెట్ యార్డ్ పుట్టి పెరిగిన తర్వాత 50 సంవత్సరాల నందిగాం మార్కెట్ చరిత్రలో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బీసీకి ఇవ్వలేదు. అటువంటిది ఒక బీసీ మైనార్టీ యువకుడికి ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్కి ఇచ్చాం. కంచికిచర్ల మార్కెటింగ్ యార్డ్ పుట్టి పెరిగిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ బీసీ మహిళ అవ్వలేదు. ఈరోజు బీసీ మహిళగా ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ జరిగింది. ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీబీ కావచ్చు, జడ్జిపీసీలు కావచ్చు, ఆఖరికి దేవస్థానం ఎండోమెంట్ కమిటీస్లో కూడా 50% ఆఫ్ రిజర్వేషన్ గోస్ విత్ చెప్పారు. అందులో మళ్ళీ ఇంకో మిగిలిన 50%లో కూడా ఉమెన్ ఉన్నారు. అదేవిధంగా ఎండోమెంట్ కమిటీస్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ యార్డ్ కమిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం. నువ్వు ఎవర్రా అంటే నేను పలానా డైరెక్టర్ని, నేను పలానా చైర్మన్ని, పలానా అని ఒకప్పుడు కొన్ని మనుషులే చెప్పుకునే రోజుల నుంచి మేము కూడా చైర్మన్లే, మేము కూడా డైరెక్టర్లే, మేము డైరెక్టర్లే, మేము అసలేంది, ఇది మా సింహభాగం మాది అని చెప్పి అన్న విధంగా నైతికంగా అండ్ ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము ఇంతకాలం ఈ పిరమిడ్లో మేము వెనక్కి కింద పడిపోయాం. ఈ పిరమిడ్ని తీర్చి మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే అత్యధికులు ఉన్నారో, ఎప్పుడైతే బెనిఫిషరీస్ వాళ్ళకి తక్కువ వచ్చిన ప్రభుత్వాలు చూసాం, ఇప్పుడు అత్యధికులకంతా కూడా ఎక్కువ బెనిఫిషరీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిజమైన సోషల్ జస్టిస్, ఈ వెల్ఫేర్ స్టేట్లో నిజమైన సోషల్ జస్టిస్ని ఇచ్చేది ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తే ఒక పక్క నుంచి వెల్ఫేర్ స్టేటు, ఒక పక్క నుంచి డెవలప్మెంట్ స్టేటు, రెండు స్టేట్లని కలిపి ఈ రెండు స్టేట్లని దగ్గర పెట్టి వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండింటిని మిక్స్ చేసి డెవలప్మెంటల్ స్టేట్గా తీర్చుతున్న ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ సభకు వచ్చిన అశేష జనానికం కూడా అంతా కూడా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, ఈ ప్రభుత్వాన్ని నైతిక మద్దతిచ్చిన వాళ్ళే. అంతే తప్ప ఏదో రాజకీయ పార్టీ మద్దతు కాదు, అనేక పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందజేశాం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందజేశాం. ఈరోజు ఈ ఒక్క నందిగాంలో ఈ 4-5 సంవత్సరాల్లో సుమారు 1286 కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చాం. ఒకటి కాదు, రెండు కాదు, 1286 కోట్ల రూపాయలు ఈ నందిగామ నియోజకవర్గానికి 4-5 సంవత్సరాల్లో కేటాయించిన సొమ్ము.
ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం కేటాయించింది, ఏ ప్రభుత్వం ఈ ప్రజల కోసం ఆలోచించింది, ఏ ప్రభుత్వం ఈ ప్రజల్ని మేలు చేయాలని చూసింది, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల కోసం మంచి చేద్దాం, అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచి చేద్దాం, వారిని గౌరవంగా పెంచుదాం అనేది లేదు. ఈరోజు గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవం ఒక హోదా ఎవరు తీసుకొచ్చారు? ఈరోజు నిలబడి మేము గౌరవంగా హోదాగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచనలతోటి ఆయన అంబేద్కర్ ఆలోచనలు అయితే ఈయన అంబేద్కర్ ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొచ్చు. సార్ చెప్పండి, ముందుగానే జగన్ గారి బర్త్డే 21వ తారీఖు, మీరు ముందుగానే నందిగోలు చేస్తున్నట్టున్నారు, ఆడావుడి సంబరం అంతా కూడాను గౌరవ ముఖ్యమంత్రికి ఒక రకంగా బలాన్ని చేకూర్చే విధంగా ఉంది, అంటే వచ్చే ఎన్నికలకు ముందుగానే ప్రిపరేషన్లో ఉన్నట్టుగా ఉంది నందిగోలు నియోజకవర్గం. జగన్ గారి బర్త్డే ముందు వారం రోజుల ముందు ఈ యాత్ర, తర్వాత రేపు 21వ తారీఖున జగన్ గారి బర్త్డేని చాలా వినూత్నంగా చేయబోతున్నాం. ఎలా వినూత్నంగా చేయబోతున్నాం అంటే అందరూ కూడా ఏదో పూలు పంచో పండ్లు పంచో లేకపోతే ఏదైనా చారిటీ వర్క్ చేస్తారు, కానీ ఈసారి మేము జగన్ గారి బర్త్డే రోజున నియోజకవర్గ స్థాయిలో దైవ శాఖల మధ్య సెమీ క్రిస్మస్ చేయబోతున్నాం. రెండోది, జగన్ గారి బర్త్డే సందర్భంగా ఏదైతే నందిగామ నిరుద్యోగ యువతకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ పడిందో వాళ్ళందరికీ కూడా జగన్ గారి పేరిట మనం ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఎడ్యుకేషన్గా ఫ్రీ కోచింగ్ సెంటర్, ఎనీబడి కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. వీఆర్ గివింగ్ ఏ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ది అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్లుగా గ్రూప్ 2 ఆఫీసర్లుగా తీర్చిదిద్దాలని, అది ఎగ్జామ్స్ అయ్యే వరకు ఉంటుంది, వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళే వరకు కూడా ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ రన్ అవ్వబోతుంది. వాళ్ళ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత, వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత, వాళ్ళు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూ వరకు కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ మా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ నందిగామను చేపట్టబోతుంది. ఎవరి దగ్గర సరే ముండితోక బ్రదర్స్ ఏమాత్రం కూడాను వెనకడుగు ప్రసక్తే లేదంటున్నారు. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో నందిగామలో ప్రత్యేకించి ఆయన పేరిట జన్మదినం రోజు కూడా వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. వీడియో జనరల్ సుజయ్ కృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.